మనందరం కూడా గుర్తించి పెట్టుకోవాలి ఈరోజు చాలా మంది వస్తారు హైదరాబాద్ మేం చేసాం మేం చేసాం అని మాట్లాడతారు కానీ వాళ్ళకి అంతరాత్మలో తెలుసు ఈ హైదరాబాద్ ఇంత అభివృద్ధి జరగడానికి బీసం వేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆయన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎక్కువ ఉండి అక్కడ అమరావతి నిర్మాణం కనీసం రాజధాని లేని రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని చేసి అక్కడ వాళ్ళ సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఎక్కువసేపు దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్ని కూడా అమరావతిని కూడా రాజధానిగా ప్రకటించడమే కాదు సుమారుగా పదహారు వేల కోట్లు లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తే అప్పుడు వచ్చాడండి ఒక సైకో నాయకుడు ఎవడరో సైకో నాయకుడు అంటే ఊరూరా తిరిగాడు ముద్దులు పెట్టుకుంటూ పుగ్గలు నొక్కుంటూ తలలు నిమురుకుంటూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనుకొని ఏమో చాలా మంది అనుకున్నారు ఆంధ్ర ప్రజలందరూ ఎస్ ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు కదా ఏదో ఊడబడుస్తాడులే ఒక్క ఛాన్స్ చూద్దాము అనుకుంటే అతగాడి పరిస్థితి ఏమైందంటే ఒక్క ఛాన్స్ వన్ టైం సీఎం కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే తప్పించి వేరే దేనికి పనికిరాని సీఎంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిజంగా నిలిచిపోయే పరిస్థితి నేను చాలా ఒకే ఒక విషయాన్ని ఇక్కడ ఈ వేదికగా నేను చెప్పాలనుకున్నా నలభై ఒక్క సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ నుంచి నేను మాట్లాడుతున్నా మాట్లాడితే ప్రతి మీటింగ్ లోను కూడా బయటి నా జుట్టుకలేరని చెప్పిక్ష నూట డెబ్బై ఐదు మాట్లాడి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా మీరు పోటీ చేసే దమ్ముందా అని చెప్పి కబుర్లు చెప్తున్నా ఈ ముఖ్యమంత్రికి ఈ వేదికగా నేను ఒకటే అడుగుతున్నా అయ్యా నేను ఒకటి మాటలు మాట్లాడుతున్నా గులివింద గింజకి కింద మచ్చడకి కనిపించదట మీ పరిస్థితి కూడా ఈరోజు అలానే ఉంది ఎందుకంటే ఈరోజు సుమారుగా లక్ష కోట్ల దోపిడీలో లక్ష మీరు తమరు కాజేశారని చెప్పి ఈడీ కేసులు పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆ వాటికి సంబంధించి కోర్టులకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నా దమ్ముగా మాకు ఇసిరితే మేం తీసుకోవాలా ఈరోజు ఒక్కసారి నేను కూడా నీకు సవాల్ విసురుతున్నా ఇవే ఈడీ కేసులకి లేకుండా కేసులు మాఫీ చేసుకొని ఈ కేసులతో నాకు సంబంధం లేదని క్లీన్ చీట్ తో నువ్వు ఇరవై నాలుగులో అఫిడవిట్ వేయగలవా నేను ఈ సందర్భంగా ఇరవై ఒక్కవ మా నలభై ఒక్కటవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అటువంటి సంబంధం లేదు చిన్న దొంగతనం చేసినోడు మాట్లాడితేనే చేసా చేసేలా చెప్పే మేము అటువంటిది సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలు దొంగతనం చేసి ఈడీ కేసుల్లో ఇరుక్కొని ప్రతి శుక్రవారం కూడా ఎలాగ కోర్టుకి మెట్లు ఎక్కకుండా చెయ్యాలా అని చెప్పి ఒక రకంగా పరిగెడుతున్నా నువ్వు సవాలు చేస్తే తెలుగుదేశం పార్టీ తీసుకునేది ఏంటి మేము విసురుతున్నాం మా కార్యకర్త విసురుతున్నాడు ఎన్నో నిజంగా మా కార్యకర్త అనేసరికి ఒక్క మాట చెప్పాలి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టాలి ఎందుకనంటే ఈ రాక్షస రాజ్యం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు పోలీస్ కేసులు పెడుతున్నారు ఇళ్ల మీద దాడి చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు కేసు ఉందా వెళ్ళి సంతకం పెట్టి మళ్ళా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే అదే జెండా పట్టుకుని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి జై తెలుగుదేశం అనే పోరాడారే తప్ప ఏ రోజు భయపడి ఇంట్లో కూర్చోలేదు కాబట్టి ఇరవై మూడు సీట్లకి పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈ రోజు నాలుగు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నడి బోర్డులో ఈ రోజు మీటింగ్ పెట్టుకునే స్థాయికి ఎదిగిందంటే అది ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పుణ్యంగానే మేమందరం కూడా భావించుకోవాలి మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అవినీతి అక్రమాలు అక్రమ కేసులు అత్యాచారాలు అత్యాచారాలు తప్పించి ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పదాన్ని ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపించట్లేదు దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఈ రెండు రాష్ట్రాలకి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఉంది ఈ రెండు రాష్ట్రాలు బాగుపడాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి పుణ్యవాణి ఈ ఐదు నాలుగు సంవత్సరాలు అతని తాలూకా ఆత్మలతో సంప్రదించి చేసిన నిర్ణయాల వల్ల సుమారుగా యాభై సంవత్సరాలు ఒక జనరేషన్ జనరేషన్ మిస్ అయ్యే పరిస్థితి రోజు వచ్చింది ఆర్థికంగా ఎంత లోటులోకి వెళ్ళిపోయామో మా అందరికీ తెలుసు అటువంటి ఇటువంటి నీ చూడ్ని దుర్మార్గుడిని ఈ సైకోని పరిగెత్తి పరిగెత్తి కొట్టించాలంటే మన దగ్గర ఉన్నది ఒకే ఒక ఆయుధం ఒకే ఒక దారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కాబట్టి దాన్ని ఆ విధంగా ఉపయోగించుకొని రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి పసుపు చొక్కా తొడుక్కున్న పసుపు జెండా పట్టుకున్న ప్రతి సైనికుడు కూడా సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ మేడం ఇప్పుడు జక్కలయలే గారు రెండు నిమిషాలు సార్ బయలుదేరాడు మరొక పదిహేను ఇరవై నిమిషాల లోపే ఇక్కడికి చేరుకుంటారు ఇప్పుడు జక్కలయ్య గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్వధి